బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వీక్ కనుక చూసినట్టయితే అండ్ వీకెండ్ ఎపిసోడ్లో చూసినట్టయితే నాగార్జున ఆదిరెడ్డి మీద చాలా ఫైర్ అయ్యాడు. ఫైర్ అవ్వడమే కాకుండా నువ్వు అందరికీ లేనిపోనివన్నీ చెప్తున్నావు, నువ్వేమన్నా తోపా అని అడిగాడు. అయితే నిజానికి ఆ సమయంలో నేను కాచ తోపు కాదని చెప్పేసి ఆదిరెడ్డి అంటాడు. అయితే ఈరోజు ప్రోమోని చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆదిరెడ్డి తన గేమ్ గురించి అడుగుతూ వచ్చాడు. అయితే లాస్ట్ టైం అంటే లాస్ట్ సీజన్ వీక్లో ఆదిరెడ్డి కొన్ని విషయాల్లో తప్పైతే ఖచ్చితంగా చేశాడు. అది ఎలాగా అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ డబ్బులు ఇచ్చి ఆడకపోవటము, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఉపయోగాలు లేదు అని చెప్పటము, అంటే మిగతా కంటెస్టెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతవరకు తప్పు చేశాడు. అయితే అదే విషయాన్ని వాళ్ళ మిస్సెస్ కవిత గారు ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. నన్ను కూడా కొట్టమంటావా అంటే నువ్వేమన్నా తోపా అని నాగార్జున డైలాగ్ని మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే నాగార్జున గారు ఇచ్చిన రివ్యూస్ కరెక్ట్గానే ఉన్నాయని, నువ్వు కరెక్ట్గా మార్చుకోవాలి అని ఆమె ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అయితే మరి ఒక్క వర్డ్లో ఇంత అర్థాలు తీస్తారా అని అడగచ్చు. నిజానికి గత 4.5 ఏళ్ళ కన్నా ఎక్కువగా అంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 5 ప్లస్ ఓటీటీ మొత్తం కూడా రివ్యూ ఇచ్చిన ఆదిరెడ్డి కేవలం ఒక రివ్యూవర్ మాత్రమే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా కూడా ఒక బిగ్ బాస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఎన్నోసార్లు ఆదిరెడ్డి చెప్పడం జరిగింది. సో ఆదిరెడ్డి ఖచ్చితంగా ఆ పాయింట్ని అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకనంటే చాలాసార్లు చాలా సందర్భాలలో ఒక మనిషి మెంటాలిటీని యాక్సెప్ట్ చేయగలిగే ఆదిరెడ్డి ఖచ్చితంగా వాళ్ళ మిస్సెస్ నువ్వు తోపా అని అడిగితే నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ కరెక్ట్ అని చెప్పి తన ఆటను మార్చుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.